वेलकम टू आरजीएन इन्फो वीडियो मूडव तरगति साधना पुस्तक रेंडव पाठम मर्याद चेद्दाम पाठम नुंडी ऐदु वरकु साधना पत्रालकु समाधानालु एला रायालो तेलुसुकुंदाम। साधना पत्रम ओकटी కింది పదాలను చదవండి పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి ఇక్కడ ఇచ్చిన పదాలను మనం చదివి వీటిని పాఠంలో గుర్తించాలి ఆ పదాలు వయసు కేకలు దేవతలు మంచితనం బయటికి అరవకుండా గుడికి స్నేహితులు మెలకువ పండితుడు అమాయకులు దొంగలు తర్వాత ఆ ప్రశ్న కింది పదాలను తేడా గమనించి చదవండి ఒత్తు పదాలను రాయండి మొదటి పదం చూడండి వయసు వయస్సు ఈ రెండు పదాలలో ఒత్తు ఉన్న పదం ఇది వయస్సు సూకు సావుతుంది కాబట్టి ఈ పదాన్ని మనం పక్కనే రాయాలి తర్వాత గద గద్ద ఈ రెండు పదాలలో ఒత్తు ఉన్న పదం గద్ద తర్వాత కను కన్ను कला कल्ला मग मग्ग कालुवा कालवा कानुका कानका राटम राटनम कारम कार्यम हासम हास्यम తర్వాత ఈ ప్రశ్న కింది వాక్యాలను చిత్రాల ఆధారంగా చదవండి బొమ్మకు తగిన పదం రాయండి ఇక్కడ ఈ వాక్యంలో ఒక బొమ్మ ఇచ్చారు కదా ఆ బొమ్మకు తగిన పదం అంటే ఆ బొమ్మ పేరు రాయాలి రాసి పక్కనే వాక్యాన్ని మరలా రాయాలి ఒకటి చూడండి అమల ఈ బొమ్మ పేరు పుస్తకం కదా పుస్తకం చదువుతున్నది అమల పుస్తకం చదువుతున్నది అమల పుస్తకం చదువుతున్నది రెండు రాత్రి వేళ నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి రాత్రి వేళ నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి మూడు బుట్టలో పండ్లు ఉన్నాయి బుట్టలో పండ్లు ఉన్నాయి నాలుగు నేను బస్సులో ఊరికి వెళ్ళాను నేను బస్సులో ఊరికి వెళ్ళాను ఐదు పాపకాలి గజ్జలు గల్లు మన్నాయి పాపకాలి గజ్జలు గల్లు మన్నాయి ఆరు తేజ కొత్త చెప్పులు కొన్నాడు తేజ కొత్త చెప్పులు కొన్నాడు సాధన పత్రం 2 ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠ్యాంశంలోని మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి అంటే పాఠంలో ఉన్న మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను ఇక్కడ రాయాలి ఈ పదాలను రాసేటప్పుడు మనం పాఠ్యపుస్తకాన్ని దగ్గర ఉంచుకొని పాఠంలో ఉన్న మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలు రాద్దాం ముందుగా మూడక్షరాల పదాలు పాఠంలో ఉన్న కొన్ని మూడక్షరాల పదాలు రాద్దాం కళింగ పన్నెండు శిష్యులు కేకలు బాగుంది తర్వాత నాలుగు అక్షరాల పదాలు పండితుడు బిక్కమొహం స్నేహితుడు మెలకువ కట్టేశారు ఐదు అక్షరాల పదాలు అమాయకులు అనుకున్నారు పన్నెండు మంది భయపడ్డారు గురువు గారు ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠ్యాంశంలో రు అక్షరం ఉన్న పదాలను గుర్తించి రాయండి అంటే పాఠంలో రు అనే అక్షరం ఉన్న పదాలను గుర్తించి రాయాలి ఉదాహరణకు వివరించారు
ఈ పదంలో చివర రూ ఉంది కదా ఆ విధంగా రూ అక్షరం ఉన్న పదాలు కొన్ని రాయాలి పాఠంలో ఉన్నవే రాయాలి వివరించారు ఇంకా పరమానందయ్య గారు వెళ్ళారు కట్టేశారు ఇద్దరు ఇంటికొచ్చారు వేశారు తలలూపారు పురుగూరు మొదలుపెట్టారు వచ్చారు గ్రహించారు ఉన్నారు సన్మానించారు కుమ్మరించారు తర్వాత ఈ ప్రశ్న ఈ రోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి గుణింత పదాలు అంటే గుణింత అక్షరాలతో ఏర్పడిన పదాలు పాఠంలో ఉన్న కొన్ని గుణింత పదాలను రాద్దాం వారు చాలా పెరిగిన చేసే కోపంతో గుడికి పురుగూరి చేశారు గురువు వారిని పిలిచి వేశారు కూతురి దూరి రాజుగారి సాధనా పత్రం 3 ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి అంటే పాఠంలో ఉన్న కొన్ని ద్విత్వాక్షర పదాలు కొన్ని సంయుక్తాక్షర పదాలు రాయాలి ద్విత్వాక్షర పదాలు అంటే చూడండి ఇక్కడ చన్నీళ్ళు అని ఉంది కదా పదం చన్నీళ్ళలో నీకి నా ఒత్తు లూకు లా ఒత్తు ఈ విధంగా ఏ అక్షరానికి చెందిన ఒత్తును ఆ అక్షరానికి చేర్చి రాయగా ఏర్పడింది ద్విత్వాక్షరము అలాంటి ద్విత్వాక్షరాలతో ఏర్పడిన పదాలు కొన్ని రాద్దాం చన్నీళ్ళు తరువాత 12 అంటే 12 లో నీకు నా ఒత్తు వెళ్ళారు వచ్చింది పేరయ్యా ముగ్గురు తర్వాత సంయుక్తాక్షర పదాలు సంయుక్తాక్షరము అంటే ఇక్కడ చూడండి షూకు యా ఒత్తు ఇచ్చారు ఈ విధంగా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు యువగా ఏర్పడిన అక్షరాన్ని మనం సంయుక్తాక్షరము అంటారు అంటాము పాఠంలో ఉన్న కొన్ని సంయుక్తాక్షర పదాలు రాద్దాం శిష్యుడు ఇంకా పూర్వం అంటే రాక్షానికి మనం వావ్ ఒత్తు ఇచ్చాము రాజ్యంలో భార్యతో క్షమించు గ్రహించారు తరువాత ఆ ప్రశ్న ఈ రోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి ఇంతకు ముందు కొన్ని గుణింత పదాలు రాశాం కదా మరి కొన్ని గుణింత పదాలను రాద్దాం పండితుడు పెరగలేదు కేకలు దంపతులు తెలియదు చంపేసేవారు మొదట లోపలికి మాటలు పొగలు గురువు రోజు దొంగలు రాజుగారు పిలిపించి మొదలైనవి తర్వాత ఈ ప్రశ్న ఈ రోజు విన్న పాఠంలో ఉన్న ఒత్తు పదాలను గుర్తించి రాయండి అంటే ఒత్తుతో కూడిన పదాలను మనం ఇక్కడ రాద్దాం నవ్వు ఊకువా ఒత్తు తర్వాత బుద్ధి దీకి దా ఒత్తు ఇలాంటి ఒత్తుతో ఉన్న పదాలు రాయాలి తర్వాత తెప్పిస్తుంటాయి ఇంట్లో స్తంభానికి అదృష్టం రాత్రి కన్నం పెద్ద భయపడ్డారు ఉన్నారు నెత్తిన కుమ్మరించారు ఇద్దరు సాంబ్రాణి
సాధన పత్రం 4 పాఠంలో వాక్యాంత బిందు అంటే ఫుల్ స్టాప్ ముందున్న పదాలను గుర్తించి రాయండి అంటే పాఠం చదివేటప్పుడు మనం ఒక వాక్యం అయిపోయిన తర్వాత చివరలో ఫుల్ స్టాప్ ఉంటుంది కదా ఆ ఫుల్ స్టాప్ ముందున్న పదాలను రాయాలి ఉదాహరణకు ఉండేవారు ఇంకా ఈ వాక్యాంత బిందువు ముందున్న పదాలు శిష్యులు అమాయకులు పెరగలేదు తిప్పిస్తుంటాయి వెళ్ళారు వచ్చాడు వచ్చింది అనుకున్నారు బాగుంది వేశారు అన్నాడు వెళ్ళిపోయాడు మొదలు పెట్టారు భయపడ్డారు తర్వాత ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠ్యాంశంలోని మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి మనం ఇంతకు ముందు సాధనా పత్రంలో కొన్ని రాశాము మరికొన్ని రాద్దాం మూడు అక్షరాల పదాలు శిష్యులు వయసు పనులు గుడికి వచ్చాడు తర్వాత నాలుగు అక్షరాల పదాలు ఒకరోజు బయటికి దంపతులు మర్యాదలు తరువాత తర్వాత ఐదు అక్షరాల పదాలు సమయానికి ఇంటికొచ్చారు పన్నెండు మంది కుమ్మరించారు సంతోషించారు ఈ ప్రశ్న ఈరోజు విన్న పాఠంలో సున్నాతో ఉన్న పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు చూడండి పూర్వం పూర్వం అనే పదంలో సున్నా ఉంది కదా ఈ విధంగా సున్నా ఉన్న పదాలను మనం రాద్దాం కళింగ రాజ్యంలో పండితుడు ఉండేవాడు పన్నెండు కోపం అదృష్టం బాగుంది బిక్కమొహం పాపం మూలఘటం కుంకుమ గంధం ధూపం మొదలైనవి సాధన పత్రం ఐదు పదజాలం ఆ ప్రశ్న కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి ఈ అక్షరాలను కలిపి మనం పదాలు రాయాలి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు అత్త అత్త తర్వాత నత్త దుత్త కొత్త గిత్త చెత్త తర్వాత అట్ట రాశారు గుట్ట తట్ట పుట్ట మట్ట కట్ట గిట్ట తర్వాత ఆ ప్రశ్న కింది గళ్ళలో కొన్ని జంతువులు పక్షులు దాగి ఉన్నాయి వాటిని వెతికి రాయండి ఇక్కడ ఈ గళ్ళలో కొన్ని జంతువుల పేర్లు పక్షుల పేర్లు ఉన్నాయి వాటిని మనం రాద్దాం జంతువులు ఉదాహరణకు ఎద్దు ఇంకా సింహం తర్వాత పులి తోడేలు నక్క ఆవు ఆవు తర్వాత పక్షులు పావురం ఇంకా చిలుక చిలుక ఇక్కడ చూడండి చిలుక రాబందు డేగ గద్ద పిచ్చుక ఈ ప్రశ్న పాఠంలో ఉన్న
సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం సంయుక్తాక్షరం అంటే ఏంటో. ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరం. అలాంటి సంయుక్తాక్షరాలతో ఏర్పడిన పదాలను కొన్ని రాద్దాం. ఉదాహరణకు శిష్యులు, ఇంకా భార్యతో, ఇంట్లో, వస్తూనే, కట్లు, స్నేహితుడు, రాత్రి, మర్యాద, గ్రహించారు, నిద్ర, సాంబ్రాణి, సన్మానించారు మొదలైనవి.